ఓట్ల లెక్కింపు ప్రక్రియకి ఆంధ్రప్రదేశ్ రేపు సిద్ధమవుతోంది అందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ ప్రక్రియ మున్సిపల్ ఎలక్షన్ యొక్క ఫలితాలు అయితే ఓ పక్క టీడీపీ గెలుపు మాదే అంటూ చెప్తుంటే వైసీపీ ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంక్షేమ పథకాల వల్లే గెలుపు వస్తుందని చెప్తున్నారు విజయనగరం కార్పొరేషన్లో ఓట్ల లెక్కింపు పాత బస్ స్టాండ్ సమీపంలోని రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో నిర్వహిస్తారు విశాఖపట్నం కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో జరుపుతారు విజయవాడ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు ఆంధ్ర లయోల కళాశాలలోను మచిలీపట్నం కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు కృష్ణా యూనివర్సిటీలోను గుంటూరు కార్పొరేషన్లో స్థానికంగా నాలుగు కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రభుత్వ టెక్స్టైల్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ న్యూ బ్లాక్ నల్లపాడు లయోలా పబ్లిక్ స్కూల్ ప్రభుత్వ టెక్స్టైల్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఓల్డ్ బ్లాక్లో కౌంటింగ్ జరుగుతుంది ఇలా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క చోట కౌంటింగ్ నిర్వహిస్తారు మిగతా జిల్లాల వరకు చూస్తే ఒంగోలు కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు సెయింట్ క్యావియస్ హై స్కూల్ కళాశాలలో అనంతపురం కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు ఎస్ఎస్బిఎం జూనియర్ కళాశాలలో కర్నూలు కార్పొరేషన్లో మూడు చోట్ల ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు రాయలసీమ యూనివర్సిటీ సెయింట్ జోసెఫ్ డిగ్రీ పీజీ మహిళా కళాశాల పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ చేస్తారు ఇలా కొన్ని చోట్ల కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఎలాంటి చోట కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నారు పోలీసులు కూడా అయితే విజయనగరం దగ్గర నుంచి రాయలసీమ వరకు తమ గెలుపు తమదే గ్యారంటీగా ఉంటుందని వైసీపీ టీడీపీ చెప్పుకుంటున్నాయి కానీ చంద్రబాబుకు అందుతున్నటువంటి ఒక సీక్రెట్ సర్వే యొక్క ఫలితాల ప్రకారం రేపు రాబోతున్నటువంటి మున్సిపాలిటీలో ఎక్కువ స్థానాలు వైసీపీకి వచ్చినా గానీ మేయర్ స్థానాల్లో మాత్రం ఖచ్చితంగా టీడీపీయే ఎక్కువ స్థానం సంపాదించుకోబోతుందని మున్సిపాలిటీకి సంబంధించినటువంటి స్థానాల్లో కూడా టఫ్ ఫైట్నిస్తూ ఓటింగ్ శాతాన్ని వైసీపీతో సరిసమానంగా పంచుకోవడానికి టీడీపీ పర్ఫెక్ట్ ఎన్నికల్లో వర్కింగ్ చేసిందని ఎలక్షన్ ఇంజనీరింగ్ ని చంద్రబాబు పర్ఫెక్ట్ గా చేశారని ఇప్పుడు వచ్చినటువంటి ఒక సీక్రెట్ సర్వే చంద్రబాబుకి ఈ రిపోర్ట్ని చేరవేస్తుందని చెప్తున్నారు ఈ రిపోర్ట్ ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అనేది రేపు పొద్దునగానే చెప్పలేం కనీసం రేపు మధ్యాహ్నం లోపు అసలు విషయం బయటపడుతుంది ఏదేమైనా మీకున్నటువంటి సర్వే లెక్క ప్రకారం మీరు మనసులో వేసుకునేటువంటి ఒక లెక్క ప్రకారం మీకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానం ప్రకారం కామెంట్ రూపంలో మీరు కూడా చెప్పండి ఎన్ని సీట్లు టీడీపీ గెలుచుకుంటుంది ఎన్ని సీట్లు వైసీపీ గెలుచుకుంటుంది ఎన్ని మేయర్ స్థానాలు వైసీపీ టీడీపీలో ఎవరెవరు దేన్ని పంచుకుంటారు ఖచ్చితంగా ఖచ్చితంగా గెలుస్తుంది అనుకునేటువంటి స్థానాలు ఏమిటో టీడీపీ గురించి కానీ వైసీపీ గురించి కానీ కామెంట్ రూపంలో పర్ఫెక్ట్ గా మీ అనాలసిస్ని తెలియజేయండి ఎందుకంటే పొద్దున రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీ రాజకీయంగా ఉన్నటువంటి మీ పరిజ్ఞానం ఏంటో ఆ రిజల్ట్ చూసిన తర్వాత మీ కామెంట్ తో పోల్చుకుంటే మనకు విషయం అర్థం అవుతుంది కాబట్టి కంపల్సరీ కామెంట్ చేయండి